హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సృజన. సో ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ముక్కల సాంబార్ అండి. సో ఇది చాలా వరకు చాలామందికి ఇష్టం సాంబార్ అనేది. సో దీనికోసం కావాల్సిన ఐటమ్స్ ఉడకబెట్టిన కందిపప్పు, సో అలాగే ఆనియన్స్. ఆనియన్స్ ఇలా పెద్దవి తీసుకుంటే సాంబార్లకు చాలా బాగుంటుందండి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీరి, అలాగే టమాటో పండు. సో దీనికోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఏంటంటే ములంకాడలు, ఆనపకాయి, రాడిష్, బెండకాయ అండి. సో అలాగే చింతపండు, వాటర్. సో మీకు కావాలంటే మీరు ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. సో పోపు కోసం అలాగే మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర. సో ఫస్ట్ ఉడకబెట్టిన కందిపప్పు ఉంది కదండి, సో దీన్ని నేను కొంచెం పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే సాంబార్లో వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి, సో ఫ్రీగా కుక్ అవ్వాలి కదా, అందుకు నేను కొంచెం పెద్ద బౌల్లోకి దీన్ని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అందులోనే ఆల్రెడీ కట్ చేసిన ఆనియన్స్, తర్వాతే గ్రీన్ చిల్లీస్, టమాటో అన్నది అలాగ వేసేదానికన్నా పీసెస్గా కన్నా ఇలాగా మ్యాష్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మీరు కావాలి అనుకుంటే మీరు కుక్కర్ బాయిల్ అవుతున్నప్పుడు, పప్పు బాయిల్ అవుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇదే విధంగా వేస్తాను. సో అలాగే కరివేపాకు. ఇప్పుడు వెజిటేబుల్స్ వన్ బై వన్ వేస్తున్నానండి. ములంకాళ్ళు, బెండకాయి, రాడిష్, అలాగే ఆనపకాయ. ఇందులో మీరు కావాలనుకుంటే బ్రింజాల్ వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 4 వెజిటేబుల్స్ తీసుకున్నానండి. సో ఇప్పుడు వన్స్ ఇది అంతా వేసిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పుని వేయాలండి. సో చూసారు కదా, అలాగే కారం కూడా వేసుకోవాలి ఇప్పుడే. సో ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఉప్పు, కారం అన్నీ ముక్కలకి అన్నిటికీ పట్టాలి. సో అందుకనే మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా వన్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ నానబెట్టిన చింతపండు రసం అని ఉన్నది కదా, సో ఆ చింతపండు రసాన్ని వేయాలండి. సో మీ థిక్నెస్ బట్టి మీరు చింతపండు రసాన్ని ఇంకొంచెం కావాలనుకుంటే మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, అది మీ థిక్నెస్ బట్టి ఉంటుంది. నాకైతే ఈ విధంగా మీడియంగా సరిపోతుంది. సో ఫైనల్గా ఇందులో కొత్తిమీర అన్నది యాడ్ చేసి ఇప్పుడు దాన్ని నేను స్టవ్ మీదకి అయితే పెట్టేస్తున్నాను. సో స్టవ్ మీద ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమేనండి, హై మాత్రం పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్లోనే ఇది పూర్తిగా ఉండాలి. ఇప్పుడు బాయిలింగ్ అనేది వన్స్ కొంచెం స్టార్ట్ అవ్వాలండి. సో చూసారు కదా, ఇది బాయిలింగ్ అనేది కొంచెం స్టార్ట్ అయింది. ఇది ఒక కొంచెం పొంగు వచ్చే వరకు నేను దీన్ని అలానే ఉంచుతాను, మూత పెట్టుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు పొంగు అన్నది వచ్చిందండి. ఇప్పుడు నేను దీనికి మూత అనేది పెడతాను, ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ అన్నది కుక్ అవ్వాలి. సో మూత కూడా మీరు ఫుల్ పెట్టద్దండి, ఇలాగ కొంచెం గ్యాప్ ఉండాలి, లేదంటే సాంబార్ అనేది పొంగిపోతుంది. సో ఈ విధంగా మూత పెట్టిన తర్వాత దాన్ని నేను ఒక 20 to 30 మినిట్స్ వరకు ఉంచుకుంటున్నానండి, ఎందుకంటే మనకి లోపల ఉన్న వెజిటేబుల్స్ మొత్తం ఆవిరికి కుక్ అవ్వాలి కదా. సో మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలండి. సో చూసారు కదా, ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నవి కలర్ మారిపోయి, అంటే ఇది కుకింగ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. సో వన్స్ ఇది మనకి కుక్ అయిపోయిందండి, ఇక వెజిటేబుల్స్ అన్నీ, ఇప్పుడు నేను దీనికి పోప్ అనేది రెడీ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ పోప్ సామాన్లు అవన్నీ నేను మీకు చూపించాను కదా. సో ఇప్పుడు దానికోసం ఫస్ట్ అనేది నేను ఒక తట్కా తీసుకున్నాను, దానికి పోపు సరిపడినంత ఆయిల్ యాడ్ చేశాను. సో అందులోని కొంచెం మినపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ మొత్తం అంతా నేను వేసేసానండి. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోని మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి దాన్ని కలుపుకోవాలండి. మాడిపోకూడదు, జస్ట్ మీడియం లాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ అనేది నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా. సో ఆల్రెడీ సాంబార్ ఉంది కదండి, దీన్ని ఒక గరిట ఇందులోకి ఈ పోపులోకి డంప్ చేసుకొని తర్వాత మనం అందులోకి డంప్ చేస్తే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను అందులోకి డంప్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఎంతో ఈజీగా అయిపోయే ముక్కల సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, సీ యూ విత్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.